దేవుని దగ్గరికి వస్తే సురక్షితం, దేనిలో ఉంటే సంరక్షణ. నీవు అత్త దగ్గరికి రాలేదు, దేవుని రెక్కల నీడలోకి వచ్చావు. నీకు బహుమానం దొరికే స్థలం ఇది. అనురాలైన రూతికి దేవుడి గురించి బోయజు ఇచ్చిన పరిచయం ఇది. దేవుని అనుసరించింది రూతమ్మ తనయులు, ఎంతో ఆత్మానందంగా మార్చుకుంది. దేవుని ఫాలో చేసింది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఫేమస్ అయింది. రూతు వలె దేవుని రెక్కల క్రింద మనకి ఎప్పటికీ క్షేమ బహుమానం ఉంటాయి. ఈ రోజు కొరకు దేవుని వాక్యం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలులో దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి. రూతు 2:12.